శివరాత్రి రోజు పాలకుర్తి విష్ణూరు వైపుకు వెళ్తుండగా గోల్కొండ దగ్గర ఒక టూరిస్ట్ అట్రాక్షన్ వల్ల ఒక పెద్ద బండ కనిపిస్తుంది, గోవిందరాజుల బండ. అక్కడ పాటి మీద నేను పురావస్తు పరిశోధన చేస్తుండగా నా ముందు ఒగ్గు కళా బృందము, కొంతమంది కుటుంబ సభ్యులు వెళ్తున్నారు. నన్ను ఆకర్షించడంతో నేను వాళ్ళ వైపు వెళ్ళాను. వీళ్ళు స్థానిక వీరప్ప గుడికి వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడున్న వాళ్ళని అడిగి నేను మీకు ఈ డాక్యుమెంటరీ ద్వారా తెలియజేస్తాను. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. తెలంగాణ హిస్టరీ డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కోల్కొండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పుట్ట గమ్మడం ఒక ప్రత్యేకత. ఇక్కడ ఒగ్గు కథ చెప్పే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని అడిగి పుట్ట ఎలా గమ్ముతారు ఆ విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు. నా పేరు ఒగ్గు నరేష్ కళ్యాం. ఈ రోజు ఎల్లమ్మ పండుగ చేయడం జరుగుతుంది. ఇది కోల్కొండ మండలం దేవరుప్ల జిల్లా జనగామ జిల్లా. అయితే మేము ఇక్కడ పండుగ చేయడానికి వచ్చినాము. ఇది రేణుకా ఎల్లమ్మ పండుగ, మల్లికార్జున స్వామి పండుగ. అయితే ఫస్ట్ ఏం చేస్తామంటే మొదలు మేము ఒగ్గొల్లం చీర వచ్చి సామాన్ చదువుకున్న పసుపు కుంకుమ కొబ్బరికాయలు నిమ్మకాయలు అరటి కర్పూరము అగరబత్తీలు తమలపాకులు అన్ని చదువుకుని ఒక గంపలో పెట్టుకుని గంపను పూజించి పార గడపార తయారు చేసుకొని అవి ఐదు జలకడవలు తీసుకొని పుట్టకాడి ఈర వచ్చి పుట్టకు దని పోసి పుట్టను కమ్ముతాం. పుట్టను కమ్మినాక మళ్ళీ యాపాకులు వేసి మీద పోల్దారం చూస్తాం. పుట్టను కమ్ముడంటే ఏం చేస్తారా? పుట్టను కమ్ముడంటే పుట్టని దొవుతాం గడపారతోటి పారతోటి. మన పుట్ట అంటే ఎల్లమ్మ పుట్ట అన్నట్టు చరిత్ర. అప్పుడు ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ పుట్టలో పుట్టింది కాబట్టి ఏ పండుగ చేసుకున్నా పుట్ట కమ్ముతాం అన్నట్టు. ఆమె పేరు మీద పుట్ట కమ్ముతారు. మల్లికార్జున స్వామిదైనా పోషమ్మదైనా మైసమ్మదైనా ఎవరికైనా పుట్ట పూజ చేసిన తర్వాతనే మిగతా పూజ. అందుకే పుట్ట గమ్ముతాం. పుట్ట లోపల రేణుక ఎల్లమ్మకు సంబంధించినవి పసుపు కుంకుమ అగరబత్తీలు తమలపాకులు ఖర్జూర పండ్లు పోక చెక్కలు జాకెట్ పీసు కుడుక పాలు ఇవన్నీ పోసి గౌరమ్మను చేసి పుట్టలు పెడతాం. పుట్టలు పెట్టిన తర్వాత మేము మళ్ళీ గంప కప్పుతాం మీదికెళ్ళి. కొత్త గంప నా కొత్త గంప కప్పి మీదికెళ్ళి యాపాకేసి మీదికెళ్ళి పోల్దారం లెక్క చుడతాం అన్నట్టు. పుట్టదారం అంటారు దాన్ని. ఐదు సుట్లు చుడతాం. ఐదు సుట్లు తిప్పిన చుట్టిన తర్వాత సాయంత్రం మళ్ళీ వస్తాం మేము. ఆ సాయంత్రం వచ్చి మళ్ళీ ఒక రెండు మూడు బిందెలు జలకడవలు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పక్కకు పెట్టి అమ్మవారికి బియ్యం పోసేది ఉంటుంది బియ్యం పోస్తాము. అక్షంతలు ఉంటే అక్షంతలు వేస్తాము. కోడి పుంజు కానీ కోడి పెట్టను కానీ తెచ్చుకుంటారు. మత్త గొలుపుతాం. మత్త గొలిపి ఆమె అమ్మవారికి బలిస్తాం. చేతి మీద కొట్టేసి తీసేస్తాం. తర్వాత మళ్ళీ గుమ్మడికాయ కొడతాము ఆరతిస్తాము. అమ్మవారిని శాంతి చేసి ఆ పుట్ట బంగారం అనేది ఒక మళ్ళీ ఐదు బేషన్లు నాలుగు బేషన్లకు ఒక గంపలు తీసుకొని చక్కగా మళ్ళీ ఇంటికి తీసుకుపోతాం. ఇంటి తీసుకుపోయి ఆడ మిత్తి తీస్తాము. మిత్తి తీసి జిస్ట్ తీస్తాము. జర ఊర్లో ఆసక్తులు భూశక్తులు ఆశపడతాయి కదా. అన్నీ తీసేసి గంపని ఇంట్లో తీసుకుపోయి ఇంట్లో పెడతాం. ఆ పుట్ట బంగారం అయితే ఏదైతే గంపలు ఎత్తుతామో ఆ బంగారం తోటి అమ్మవారు గద్దేస్తాం లోపల. మల్లికార్జున స్వామికైనా ఎల్లమ్మకైనా గద్దేస్తాం. అది వేసిన తర్వాత మేము మళ్ళీ మిగతాది బంగారం ఉంటుంది కదా బయట గద్దేస్తాము. బయట గద్దేసిన దాని మీద పటం కొడతాము. పటం కొట్టిన తర్వాత పొద్దున మబ్బుల పూజ కట్టి ఆ దేవుళ్ళకు బాసింగాలు కొత్త బట్టలు సెల్ల జాకెట్ పీస్ అలాంటివి కట్టి మళ్ళీ దేవునికి పంతకంటే ముందు పాలాభిషేకము నెయ్యాభిషేకము పత్తిరలతోటి పూజ చేస్తాము. పూజ చేసినాక ఇక పటం మీద దేవుడు వస్తాడు. లగ్గంపూలు రాస్తాం. లగ్గంలోకి దేవుడు వచ్చినాక కళ్యాణమైన తర్వాత పటం మీద పెట్టి తలబండారు చేసి తర్వాతకి సూర్యభవనం ఇట్లా తీసేసి మళ్ళీ దేవునికి మళ్ళన్న ఉంటే మేము ఇంట్లోకి తోలుతాము. తోలిన తర్వాత ఏం చేస్తామంటే ఇక మళ్ళీ మేకను మత్త కొలిపి ఎల్లమ్మకు బలిస్తాం. గుమ్మడికాయ కొట్టి శాంతి చేసి ఆరతి ఇచ్చి ఇంటికి వెళ్తాం ఆమెను కూడా. ఇప్పుడు ఈ పుట్టగమ్మేటప్పుడు ఒగ్గోళ్ళు ఏం కథలు చెప్తారు? పుట్టగమ్మేటప్పుడు అంటే ఇప్పుడు ఎల్లమ్మ పండుగ ఉంది అనుకో, ఎల్లమ్మది గురించి కథ చెప్తాం. ఇట్లా పుట్టగమ్మడం చేస్తుంటారు. ఇది మన సంస్కృతిలో ఒక భాగం. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవర్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.